సహోదరి వచ్చింది, నాతో మాట్లాడింది, వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఈ విధంగా మాట్లాడింది. అన్న, దేవుడు నాకు చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? 7 గంటలు ప్రతిరోజు ప్రార్థన చేయమన్నాడు, కట్టిక ఉపవాసం ఉన్నాడు, 7 గంటలు ప్రార్థన చేయమన్నాడు. దేవుడు చెప్పాడా? అవునన్నా. మరేమైంది? 7 గంటలు ప్రార్థన చేయడం మొదలుపెట్టా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టా, మరేం జరిగింది? ఆ తర్వాత ఒకరోజు నేను ఆకలి ఎక్కువై స్వీట్ తినేశా. మరి ఆ తర్వాత ఏమైంది? దేవుడు వచ్చి అన్నాడు, నేను చెప్పిన ప్రకారం నువ్వు ఉపవాసం ఉండలేదు కనుక, స్వీట్ తిన్నావు కనుక నిన్ను పాతాళానికి పంపించేస్తున్నానని చెప్పి అన్నాడు. అప్పటి నుంచి నాకు నెమ్మది లేదన్నా, నిద్ర పట్టడం లేదన్నా, ఎక్కడ నేను చచ్చిపోతానో, ఎక్కడ నేను పాతాళానికి వెళ్ళిపోతానో అని చెప్పి భయముతో అల్లాడిపోతున్నానన్నా. నాకు ఇక ఆరోగ్యం కూడా సరిగా లేదన్నా, బహు నీరసించిపోయానన్నా, బహుబలహీనంగా తయారయ్యానన్నా, ఇక నా పని అయిపోయిందన్నా, చచ్చిపోతానని భయం వేస్తుందన్నా, ప్రార్థన చేయలేదుగా, దేవుడు చెప్పినట్టుగా ప్రార్థన చేయలేదుగా, కాబట్టి నేను నరకానికి వెళ్ళిపోతానన్నా. దయచేసి గమనించండి, నువ్వు నేను పరలోకానికి వెళ్ళేది స్వీటు తిన్నందుకు కాదు, స్వీటు తినకుండా మానినందుకు కాదు. నువ్వు నేను పరలోకానికి వెళ్ళేది మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మన కోసం మరణించాడు కాబట్టి, మన కోసం అమూల్యమైన రక్తాన్ని చిందించాడు కాబట్టి, మనల్ని తన విలువైన రక్తంతో కొనుక్కున్నాడు కాబట్టి, ఆ రక్తముతో మనల్ని కడిగాడు కాబట్టి, మనల్ని ఎవ్వరూ కూడా ఆ ప్రభువుకు దూరం చేయడానికి వీలు లేనే లేదు. 7 గంటలు ప్రార్థన చేయలేదని, దేవుడు చెప్పినట్టుగా ఉపవాసం ఉండలేదని, ఆ ఉపవాస సమయంలో ఆకలి తట్టుకోలే కొంచెం స్పీడ్ తిందని చెప్పి మరలా దేవుడు వచ్చి అన్నాడట, నేను నరకానికి పంపించేస్తాను, పాతాళానికి పంపించేస్తాను. దయచేసి గమనించండి, నువ్వు నేను పరలోకానికి వెళ్ళేది స్వీటు తిన్నందుకు కాదు, స్వీటు తినకుండా మానినందుకు కాదు. నువ్వు నేను పరలోకానికి వెళ్ళేది మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మన కోసం మరణించాడు కాబట్టి, మన కోసం అమూల్యమైన రక్తాన్ని చిందించాడు కాబట్టి, మనల్ని తన విలువైన రక్తంతో కొనుక్కున్నాడు కాబట్టి, ఆ రక్తంతో మనల్ని కడిగాడు కాబట్టి, మనల్ని ఎవ్వరూ కూడా ఆ ప్రభువుకు దూరం చేయడానికి వీలు లేనే లేదు. కానీ ఈ ప్రియ సహోదరి అనుకుంది, స్వీట్ ముక్క దూరం చేసేసింది, కొంచెం బెల్లం ముక్క దూరం చేసేసింది. అప్పుడు చెప్పానమ్మా, కల్వరి టెంపుల్కి వస్తావా? కల్వరి టెంపుల్కే వస్తానన్నా. నేను చెప్పిన బోధలన్నీ ఏమైపోయినాయి? నేను చెప్పిన వాక్యం అంతా ఏమైపోయింది? ఎందుకు ఈ పిచ్చి దర్శనాలు? ఎందుకు ఈ పనికిమాలిన దర్శనాలు? ఇప్పుడు దేవుడు నిజంగా నేను దర్శించినట్లయితే నీ ఆత్మీయజీవితం బలమవుతుందా, బలహీనమవుతుందా? దేవుడు నీతో మాట్లాడినట్లయితే నిన్ను దేవుడు దీవించడానికి మాట్లాడతాడా, శపించడానికి మాట్లాడతాడా? దేవుడే నీకు చెప్పినట్లయితే నువ్వు ఇంకా బలం పొందుకోవాలి, దేవుడే నీతో మాట్లాడినట్లయితే నువ్వు ఇంకా ఆదరించబడాలి. ఇప్పుడు ఆఖరికి ఏమైంది? ఉన్న విశ్వాసం కాస్త పోయి, ఉన్న ఆరోగ్యం కాస్త పోయి, ఉన్న బలం కాస్త పోయి, ఆఖరికి ఈరోజు భయపడిచొస్తున్నావు, దేనికి? నరకానికి పోతానేమో అని చెప్పి. అసలు ఈ ప్రార్థన చేయకముందు తనకు ఎంతో నమ్మకం ఉంది. ఈ ఉపవాస ప్రార్థన, 7 గంటల ప్రార్థన చేయక మునుపు ఎంతో కొంత ఆత్మీయత ఉంది, ఇప్పుడు అది కూడా పోయింది, ఏమన్నామని చెప్పండి. అందుకే చెప్తున్నా, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పాలి, 7 గంటలు ప్రార్థన చేయమని, ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పినది దేవుడా, దేవుని ఆత్మ కాదా? చెప్పాలి. దేవుడా, దేవుని ఆత్మ కాదా? నేను సేవించే దేవుడు, నేను ప్రకటించే దేవుడు రాక్షసుడు కాదమ్మా, ఆయన ప్రియమైన తండ్రి, బహుప్రియమైన తండ్రి. స్వయాన తానే వెళ్ళి తన శిష్యులకు చెప్పాడు, అయ్యా మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయనని చెప్పాడు అని చెప్పి తాను వెళ్ళి రాతివేత దూరము వెళ్ళి మోకాల మీద పడి ఎప్పుడో కొన్ని నిమిషాల్లో కొంతసేపట్లో ఆ సైనికులు వచ్చి తనను బంధించి చంపడానికి తీసుకుని వెళ్ళిపోయేటటువంటి ఆ భయంకరమైనటువంటి వేదనకరమైన సందర్భంలో తనకు అండగా నిలబడవలసిన, తనతో కలిసి ప్రార్థన చేయవలసినటువంటి తన శిష్యులు తను తిరిగి వచ్చేసరికి ఏం చేస్తున్నారు? నిద్రపోతూ ఉన్నారు. ఏమన్నాడు? దుర్మార్గులారా అన్నాడా? పాపిస్టు వారులారా, మీరు నాశనం అయిపోతారు, మిమ్మల్ని అందరినీ నరకానికి పంపించేస్తారని అనుకున్నారు అన్నాడా? ఏమన్నాడు? సిమోను, ఒక్క గడి అయినా మెలకువగా ఉండలేవా? కాసేపు అయినా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా?
ఎంత మంచివాడండి నేను ప్రకటించే దేవుడు.